చూపిస్తానండి. ఇది కూడా ఈజీగా ఉంటుంది, నూకోవడానికి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు దీనికి. దీనికి ఇలా ప్లేట్లు తీసుకోండి, ఏవైనా ఒకటి 13 ప్లేట్లు కావాలి, చిన్నవి పెద్దవి ఏవైనా పర్వాలేదు, ఇలాంటి గిన్నెలైనా పర్వాలేదు, ఏదైనా ఒకటి ఐటమ్ అయితే ఇంట్లో ఒకవేళ ఉందనుకోండి, ఏం నూముకోవాలంటే ఇది ఈజీగా అయ్యే నూము అండి. 13 కావాలి మనకి, గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఏవైనా ఒకటి 13 కావాలి. దీంట్లో కానీ మనకు కావాల్సింది ఏంటంటే శుద్ధ ముగ్గేస్తాం కదా, శుద్ధ శుద్ధ అంటారు కదా దాన్ని, ఇలా చిన్న ప్యాకెట్లో ప్యాక్ చేసుకోండి. శుద్ధ ఇది తీసేస్తాను, చూపిస్తాను. ఉంటుందిగా శుద్ధ, ఇలా వేసుకొని పసుపు కుంకుమ దీంట్లో కండి 13 ముత్యాలు. ఇది మొత్తం వరుస అంతా 13 ఉన్నాయి, 13 ముత్యాలు. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి ఇలా వేసుకోండి, లేదు అనంటే ఒక చిన్న కవర్లో అయినా ప్యాక్ చేసుకోండి. 13 ముత్యాలు కావాలి దీంట్లోకి. ఒక్కటి పగడం, పగడం మాత్రం ఒకటే, పగడం ఎక్కువ ఒక్కటే వేయాలి, ముత్యాలు మాత్రం 13. ఒక్కటి పగడం 13 ముత్యాలు దీంట్లో వేసుకోవాలండి. ప్రతి ప్లేట్లలో ఒక పగడం, 13 ముత్యాలు, పసుపు కుంకుమ, ముగ్గు, ముగ్గు అంటే శుద్ధ, ఇలా ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఏదో ఒక దాంట్లో పెట్టి ఇలా పెట్టి అన్నిటి ముందు గౌరవం అని పెట్టి నూముకోవాలండి. ఇది ఈజీగా ఉంటుంది, ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి. పసుపు కుంకుమ ఇవి ముత్యాలు ఒక్కటి మనకి బ్యాంగిల్ స్టోర్లో దొరికిపోతాయి, ఒకటి వీలైతే ఇది ఒకటి. చాలామంది నూముకున్నారు ఇది, ఎవరైనా నూముకున్న వాళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇదన్నా ట్రై చేయండి. ఇదండి ముత్యాల ముగ్గు నూము.